తరిశ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః విఘ్నేశ్వరునకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తర్షులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు నమస్కారం. మా భువనేశ్వరి మాత మీ అందరికీ శుభం చేకూరాలని మనసావాచ కర్మేణ కోరుచున్నాను. వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గ్రహ గోచార ఫలములు మేషరాశి. జనాభా 740 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ జాతకాలు అనేటటువంటి ఉన్నాయి. ఇండివిజువల్ జాతకాలే బాగా పనిచేస్తుంటాయి. గోచారంలో జాతకంలో మంచి పీరియడ్ జరిగేటప్పుడు గోచారంలో ఫలితాలు పెద్దగా ప్రస్ఫుటంగా కనపడవు. జాతకంలో బ్యాడ్ పీరియడ్ జరిగినప్పుడు గోచారంలో ఆకాశంలో గ్రహాలు బ్యాడ్ వచ్చినప్పుడు మనం కొంచెం బ్యాడ్ జరగడానికి అవకాశం ఉంది. దానికి శాంతి పరిహారాలు చేసుకుంటూ ఉండేటట్టయితే రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండేటట్టయితే మనం గోచార ఫలితాలు తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ యొక్క రాశి ఫలాల్లో రాజపూజ్య అవమానాలు అనేటటువంటి జరగవు. అందువల్ల అది సపోజ్ మేషరాశికి వృక్షరాశికి ఒకటే ఇస్తారు, అవి జరగవు కాబట్టి వాటి గురించి నేను ప్రస్తుతం చెప్పటం లేదనమాట. మీకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్స్ ఈవెంట్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ప్రస్తుతం మనకి పెద్ద గ్రహమైనటువంటి గురువు 12వ తారీఖు దాకా 7వ రాశిలో ఉన్నారు. అది సుఫలితాలు మేషరాశి వాళ్ళు ఈ భార్య విషయాలు వివాహ విషయాలు ఇది కొంచెం చూడటానికి అవకాశాలు అనేటటువంటి 12 దాకా ఉంటాయన్నమాట. 12 నుండి మళ్ళీ పుష్కరాలు వచ్చేదాకా కూడా కొద్దిగా అష్టమ గురువు అనేటటువంటిది వస్తాడు కాబట్టి కొద్దిగా పరుగు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కరోజు అయినా సరే కనుక 12 నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా మేషరాశి వాళ్ళు బంధువులు తమ్ముళ్ళు శత్రువులు పక్క వాళ్ళు శత్రువులు కాబట్టి ఎవరి విషయాలు ఏం పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అత్తమావలు మేనమా మేతలు బావలు బామరుదలు వీళ్ళతో డీలింగ్స్ అనేటటువంటి వీళ్ళందరికీ లేకుండానే ఉండాలి. అందువల్ల మనకి 12 దాకా సానుకూలంగా ఉంది పెద్ద గ్రహమైనటువంటి గురువు. శని 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉన్నాడు. అదంతా సానుకూలమైనటువంటి గ్రహం కాదు, భయపడాల్సినటువంటి పని లేదు. ఇంకా మీకు సూర్యుడు జూన్ 15 నుంచి ఒక నెల, సెప్టెంబర్ 15 నుంచి ఒక నెల, ఆ తర్వాత సంక్రాంతి నుంచి ఒక 2 నెలలు ఆర్థికమైనటువంటి బలం అనేటటువంటిది ఉంటుంది. అందువల్ల ఈ 4 నెలలు కొద్దిగా మీరు ప్రతి సంవత్సరం కొద్దిగా ఆర్థికంగా డబ్బులు ఏదైనా రావాలంటే మీరు రెడీగా తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, జూన్ 15 నుంచి ఒక నెల, సెప్టెంబర్ 15 నుంచి ఒక నెల, సంక్రాంతి నుంచి ఒక 2 నెలలు మీకు సానుకూలమైనటువంటి వాతావరణం. ఇది కాక ఇంకా కుజుడు మీకు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా కొద్దిగా సానుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13, 2019 దాకా కొద్దిగా సానుకూల వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల ఆర్థిక బలం కానీ కొద్దిగా కొత్త విషయాలు ప్రయత్నం చేయడం కానీ లాభం పొందడానికి అవకాశం ఉంది. నవంబర్ 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు దాకా కొద్దిగా మంచిగా ఉన్నాయి. అందువల్ల కొద్దిగా పెట్టి ఎఫర్ట్ పెట్టి ఆ వచ్చేటప్పుడు డబ్బులు పొందటం కానీ ఆ లాభం కానీ ప్రయత్నం చేయండి. ఆ యొక్క రాజకీయ నాయకులు కానీ ఆ స్టూడెంట్స్ కానీ ఆ వ్యాపారస్తులు కానీ ఈ ఈ కాలాల్లో మీరు ఎక్కువగా లాభం అనేటటువంటిది పొందండి. అందువల్ల ప్రతి సంవత్సరం మీకు డిసెంబర్ 15 జనవరి 15 ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 15 డిసెంబర్ 15 మధ్యన స్త్రీ కలహాలు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత మే 15 కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం నలతలు ఉన్నాయి, ఆల్రెడీ మీరు చూసేశారు. మళ్ళీ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇది రాహు అనేటటువంటి గ్రహం 7, 3, 9 దాకా మీకు కర్కాటకంలోనే ఉంటాడు. ఆ కర్కాటక రాహు కొద్దిగా 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా సౌఖ్యభంగం ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలనేటటువంటిది కొంచెం ఇండికేషన్ ఉన్నదనమాట. అందువల్ల 7, 3, 9 దాకా బండ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. గురువు మడుగు బాగానే ఉన్నాడు, అందువల్ల భయపడాల్సిన పని లేదు. ఆ యొక్క 12 నుంచి మటుకు కొంచెం ఏమరపాటుగా ఉండండి. ఒక సంవత్సరం కాలం పాటు ఎవరి విషయాలు కలగజేసుకోవద్దు. పోలీస్ స్టేషన్కి పిలిచినా కూడా వెళ్ళొద్దు. ఇక్కడ పరువు దెబ్బతినడానికి ఒక రోజైనా సరే దెబ్బతినడానికి అవకాశం ఉంది. అది 12:10 నుంచి మళ్ళీ పుష్కరాలు వచ్చేదాకా ఆ వాతావరణాలు అనేటటువంటిది ఏమరపాటుగా ఉండాలన్నమాట. కనుక టోటల్గా గురువు బాగానే ఉన్నాడు, శని మేజర్ కాంప్లికేషన్గా ఏం లేదు.
బ్యాడ్ పీరియడ్ నుంచి వెళ్ళిపోయాడు. సూర్యుడు సానుకూలంగా మీకు 4 నెలలు ఉన్నాడు. జూన్ 15 నుంచి 1 నెల, సెప్టెంబర్ 15 నుంచి 1 నెల, సంక్రాంతి నుంచి 2 నెలలు. కుజుడు కూడా నవంబర్ 7 నుంచి ఫిబ్రవరి 13 దాకా కొంచెం సానుకూలమైన ట్రెండ్లోనే ఉన్నాడు. కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళటానికి, దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అందువల్ల భయపడాల్సినటువంటిది ఏం లేదన్నమాట. అందువల్ల ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ భాగం మంచిగానే ఉంటుంది. బంధువులతో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంగళం మాత్ శుభం భూయాత్.